నిజంగా అమ్మాయికి నాలా ప్రేమ ఉంటే ఎక్కడో చోట ఏదో టైంలో కలుసుకుంటావరా అదే మా సంధ్యా స్టూడియోస్ మరియు అల్లూరి సూర్యప్రసాద్ గారు కాంబినేషన్ లో మౌనం అనే సినిమా నిర్మించడం జరిగింది ఆ సినిమా ఇటివలే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ కూడా అయ్యింది అతి త్వరలో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో సినిమా విడుదల చేయడానికి మా రవి గారు సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ని మా అన్నయ్య ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మా దాసరి గారికి రైట్ హ్యాండ్ మా అందరికీ మార్గదర్శకుడు అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ సినిమా పూర్తి వివరాలను కూడా మా రవి గారు తెలియజేస్తారు ఈ సినిమా హర్రర్ జోనర్ సినిమా ఇది డెఫినెట్గా హర్రర్ సినిమాలు అందరికీ కూడా నచ్చుతాయి అందరు కూడా చూస్తారు కాబట్టి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ మౌనం చిత్రం నిర్మించే ముందు నాకు కిషన్ సాగర్ గారితో రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాకి కెమెరామెన్గా ఆయన చేశారు అనేక మలయాళం తెలుగు సినిమాలకి కెమెరామెన్గా కిషన్ సాగర్ గారు చేయడం జరిగింది ఆయన వర్క్ బాగా నచ్చి ఆయన ఈ సబ్జెక్ట్ మా ముందుకి శివ శర్వాణి చాలా సినిమాలకి స్టోరీ స్క్రీన్ ప్లే ఎడిటింగు ఆయన దర్శకుడుగా అన్ని రకాల అర్హతలు ఉన్నా కానీ ఈ సినిమాకి ఎడిటింగు స్టోరీ స్క్రీన్ ప్లే సహకారాలు అందించాడు శివ తోడ్పాటుతోటి కిషన్ సాగర్ గారు ఈ చిత్రాన్ని మాకు నిర్మించి పెట్టారు మా తమ్ముడు అల్లూరి సూర్యప్రసాద్ లాస్ ఏంజల్స్ టాకీస్ పతాకంపై అల్లూరి సూర్యప్రసాద్ సంజా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టాం మల్లెపూవులో హీరోగా పరిచయం అయిన మురళిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడం జరిగింది బిగ్ బాస్ భానుశ్రీ ఐశ్వర్య చిన్నగారు జీవ ధనరాజ్ వీళ్ళందరూ తోటి ఈ చిత్రాన్ని నిర్మించాము కెమెరా వర్క్ కానీ షూటింగ్ లొకేషన్స్ కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేసి సెన్సార్ కూడా అయిపోయింది ఈ ఆగస్టు చివరి వారం కానీ సెప్టెంబర్లో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని మా అన్నయ్య భరద్వాజ్ గారి ఆశీస్సులు తీసుకొని ఈ ట్రైలర్ లాంచ్ ఈ లోగో లాంచ్ ఇవన్నీ ఈరోజు చేశాము ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అందరు నమస్కారం అండి నా పేరు శివ శర్వాణి ఈ సినిమాకి నేను స్క్రీన్పై ఎడిటింగ్ చేశాను అండ్ మా లోగో లాంచ్ అన్నమాట ట్రైలర్ లాంచ్ చేసిన సార్ సార్కి నమస్తే థ్యాంక్ యూ అండి ఇవి మాటలు తెలియట్లు అసలు నాకు ఈ అవకాశం కల్పించిన రవి సార్ సంధ్యామోషన్ పిక్చర్స్ అధినేత గారు అండ్ సూర్యప్రసాద్ గారు మొత్తం సబ్జెక్ట్ వెళ్ళి ఫస్ట్ షూటింగ్లోనే ఓకే చేశారు నాకు అండ్ కిషన్ సార్ కూడా దీనికి బాగా వర్క్ చేసి ఈ సినిమాని బాగా తీసుకోవడం జరిగింది అండ్ మీరు అందరూ బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి రవి చాలా కాలం కింద అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఏదో ఎక్విప్మెంట్ పెడతానని వచ్చాడు వద్దు పెడితే బాగుపడవు నువ్వు చెడిపోతావు వద్దని చెప్పాను నేను సరే సరే చెప్పిన మాట తినరు కదా ఎవరు వచ్చినాడు పెట్టాడు సంతోషం తర్వాత అనుకోకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని కూడా చేశాను చేసుకున్నాను అక్కడ స్టూడియోలో అండ్ ఆ స్టూడియో నుంచి డెవలప్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యాడు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ సో అంటే మనిషి ఏ ఇండస్ట్రీలో అయినా కష్టాలు నిష్ఠూరాలు ఉంటాయి కష్టం నిష్ఠూరం చెప్పడం అక్కడ పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు చెప్పారు కదా అని లేదు అనుకోవటం కాకుండా ధైర్యంగా ముందుకెళ్తే నమ్ముకున్న దానికి మీద ముందుకెళ్తే ఎవరైనా సక్సెస్ఫుల్గా ఉంటారు అని నిదర్శనమే రవి ఇప్పుడు మౌనం అని ఒక సినిమా చేశాడు మౌనం అంటే ఏదన్నా సైలెంట్ మూవీ లాంటిది ఏదో అనుకున్నా హారర్ మూవీ అంటే సైలెన్స్లో కూడా భయం ఉంటుంది సైలెన్స్లో ఎంత ప్రశాంతత ఉంటుందో సైలెన్స్లో అంత భయం కూడా ఉంటుంది తెలియకుండా సో మౌనంలో ఒక భయాన్ని ప్రేరేపించే ఒక కథను తీసుకుని రీజనబుల్ క్యాస్టింగ్తో ఒక కమర్షియల్గా పనికొచ్చేటట్టుగా సినిమా చేసినట్టున్నారు బట్ ట్రైలర్ చూస్తే అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది
సినిమా బాగా ఆడాలి, ఆడుతుంది అని ఆడాలని అనుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్ యూనిట్ మొత్తానికి, రవికి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి అందరికీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.